జనరల్గా మనము కూరగాయలు వాడుకున్న తర్వాత రూట్స్ కానీ కొమ్మలు కానీ పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా మళ్ళీ మనం గ్రో చేసుకోవచ్చు అనమాట. అయితే నేను ఈరోజు ఒక 5 to 6 రూట్ వెజిటేబుల్స్ అంటే భూమిలో పండే కూరగాయలు మళ్ళీ ఎలా పండించుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఆకుకూరలు వాడుకున్న తర్వాత ఎలా పెంచుకోవాలో మళ్ళీ అదొక వీడియో చేశాను, లింక్ ఇస్తాను చూడండి. దీనికంటే ముందు ఒకవేళ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. సో మనం జనరల్గా అండర్గ్రౌండ్ వెజిటబుల్స్ అంటే రూట్ వెజిటబుల్స్, ఏదైనా దుంపకూరలు కానీ అలాంటివి ఏమైనా ఉంటే మనము వాడుకొని పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా మళ్ళీ మనం దాన్ని గ్రో చేసుకోవచ్చు అనమాట. అయితే కొన్ని మనము గ్రో చేస్తే దుంపలు వచ్చేస్తాయన్నమాట, అంటే మళ్ళీ మనకు కంప్లీట్ రూట్ వెజిటబుల్ వస్తాయి, కొన్ని రావన్నమాట. సో ఏవేవి రావో ఏవేవి వస్తాయో ఈ వీడియోలోని మీకు అది చెప్తాను. చాలా వస్తాయి అలాగా, కానీ నేను గ్రో చేసినవి మాత్రం ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మనము యూజ్ చేసుకోవాల్సింది క్యారెట్ అనమాట. మనం జనరల్గా క్యారెట్ కొంటాం కదా, క్యారెట్ కొన్న తర్వాత మనము పైన తలని ఇంకా కింద వేరుని కట్ చేసేసి దాని స్కిన్ తీసేసి వాడుతూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ క్యారెట్కే దానికి ఒక చిన్న గ్రీన్ కలర్లోగా ఒక మొలకలాగా వచ్చినట్టుగా ఉంటుంది అనమాట. ఆ మొలక వచ్చేసి మనం కట్ చేసుకొని మళ్ళీ భూమిలో పాతి పెడితే దానికి మంచి ఆకులు వస్తాయి. సో క్యారెట్ ఆకులు మనం వాడుకోవచ్చు, ఆకుకూరలాగే వాడుకోవచ్చు. సో దీనికి నేను అలాగే గ్రో చేసిన ప్లాంట్ ఇది, జస్ట్ ఒక పైన క్యారెట్ పైన అది గ్రీన్ కలర్లో కనిపిస్తే అది కట్ చేసి పెట్టిన తర్వాత అన్నీ ఆకుకూరలాగా వచ్చాయి. సో ఈ పువ్వు కూడా దానికే వచ్చింది. పువ్వు వచ్చిన తర్వాత దీనికి చాలా బాగా ఫుల్గా ఫ్లవర్ వచ్చింది. నేను అబ్జర్వ్ చేయలేదు దాంట్లో సీడ్స్ ఉన్నాయో లేదో నేను అబ్జర్వ్ చేయలేదు, కానీ దీనికి మాత్రం క్యారెట్ రాలేదండి. క్యారెట్ రాకపోవచ్చు నాకు కూడా తెలియదు కరెక్ట్గా, కానీ నేను పెంచిన దానికి క్యారెట్ మాత్రం రాలేదు, అలా పెంచిన దానికి. సో ఈ పువ్వు వచ్చిన తర్వాత సీడ్స్ వచ్చాయో లేదో కూడా నేను చూడలేదు, మరి దాని తర్వాత ఏమైందో తెలీదు. ఇంకా అది ఆ ఫ్లవర్ మిస్ అయిపోయింది, కానీ ఆ సీడ్స్ వస్తాయేమో, మరి వస్తే దాచిపెట్టాల్సింది. సో అది నాకు అంత ఐడియా లేకపోయింది ఆ టైంలో, సో అది మిస్ అయిపోయాను. సో ఇలాగ మనము ఆకుకూరలు క్యారెట్ ఆకులు ఇలాగ కూడా పెంచుకోవచ్చు అనమాట, అది వేస్ట్ చేయకుండా. పాపం అది క్యారెట్ రూట్ వెజిటబుల్ ఇచ్చిన తర్వాత కూడా మనకు మళ్ళీ ఆహారం ప్రసాదం చేస్తూ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈజీ మెథడ్, చాలా ఈజీ మెథడ్ ఇది కూడా, ఆలుగడ్డ అండి. ఆలుగడ్డ మీకు తెలుసు కదా, నేను ఆల్రెడీ వీడియో చేశాను మీకు ఆలుగడ్డ స్పెసిఫిక్గా ఎలా పెంచాలో, అది కూడా మీకు చూపించాను, వీడియో లింక్ ఇస్తాను అది కూడా చూడండి. ఆలుగడ్డ ఏంటంటే ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కదా, లేకపోతే మనం కొన్న తర్వాత 2-3 డేస్కి కానీ దానికి కళ్ళులాగా ఇలా మొలకలు వచ్చినట్టుగా ఉంటాయన్నమాట. అవి కట్ చేసి మీరు భూమిలో పాతి పెట్టుకుంటే ఆలుగడ్డ ఆకులు వస్తాయి, అలాగే కింద ఆలుగడ్డలు చాలా ఫామ్ అవుతాయి అన్నమాట. అది ఎలాంటి సాయిల్ వేయాలి అదంతా కూడా నేను ఒక వీడియో స్పెసిఫిక్ వీడియో వేసాను, అది మీరు చూడండి. మనం వాడిన తర్వాత ఆలుగడ్డ చిన్న మొలకొచ్చిన దాన్నే మళ్ళీ మనం పెట్టామనుకోండి చాలా ఆలుగడ్డలు వస్తాయి. అంటే ఆలుగడ్డ ప్రొసీజరే ఇది బెస్ట్ ప్రొసీజర్ అన్నమాట, ఈజీ ప్రాపగేషన్ ఆలుగడ్డలు. ఒక ఆలుగడ్డకి ఎన్నో మొలకలు వస్తాయి, అలా ఒక్క మొలక ఎన్నో ఆలుగడ్డలు ఇస్తుంది అన్నమాట. సో అలాగా ఈ ఆలుగడ్డ చాలా మల్టిపుల్ పొటాటోస్ మనకి ఇస్తుంది. సో ఇది సెకండ్ అన్నమాట. థర్డ్ మళ్ళీ ఈజియెస్ట్ ప్రాపగేషన్, చాలా ఈజీ ప్రాపగేషన్. మనం ఎప్పుడైనా ఉల్లిగడ్డలు కానీ, ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, అది ఫ్రిడ్జ్లో పెట్టినా లేకపోతే బయట పెట్టినా కూడా చిన్న చిన్న మొలకలు వస్తాయి. ఆ మొలకల్ని మనం కట్ చేసి లేకపోతే అలాగే, అంటే ఆ ఉల్లిగడ్డ బాగుంటే వాడేసుకోవచ్చు, లేదా అంటే అలాగే పెట్టేసేయచ్చు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డతో సహా. సో దానికి మొలకలు వచ్చినప్పుడు పెడితే సాయిల్లో అది 2-3 టైమ్స్ వరకు మంచి హెల్దీ లీవ్స్ ఇస్తాయండి, ఉల్లి కాడలు ఇస్తున్నాయి, అవి చాలా బాగుంటాయి అండ్ ఫ్రెష్ కూడా ఉంటాయి. మనకి అది 2-3 డేస్లోనే ఫుల్ గ్రోన్ ఉల్లికాడలు వచ్చేస్తాయి అన్నమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం కట్ చేసి బయట పెట్టినా కూడా అది గ్రీన్ది అలాగే పై ముల్చేస్తూ ఉంటుంది అన్నమాట. భూమిలో పెట్టకపోయినా కూడా పాపం అది పెరుగుతూనే ఉంటుంది ఉల్లికాడ. సో అది భూమిలో పెట్టామనుకోండి ఇంకా హెల్దీగా గ్రో అవుతుంది అన్నమాట. సో ఈ ఉల్లికాడలు కూడా చాలా ఈజీగా గ్రో అవుతాయి. అలాగే నేను చాలాసార్లు ఎన్నో ఉల్లికాడలు అలాగే పెట్టేశాను. ఇది ఉల్లిగడ్డలు నేను మొలకొచ్చే విధానం చెప్తున్నాను. ఉల్లికాడలు మనం తెచ్చుకుంటాం కదా, ఉల్లికాడలు తెచ్చుకున్నవి ఏమిటంటే మనము కట్ చేసేస్తాం కదా, పైన వాడేస్తాము, అయితే కింద చిన్నది అలాగే ఉంటాయి, ఒక్కొక్కసారి పడేస్తారు లేకపోతే వండుకుంటారు.
ఒకవేళ ఉడకపోతే అవి తీసుకెళ్ళి రూట్తో సహా మనం సాయిల్లో పెట్టామనుకోండి, అవి కూడా బాగా మొలకలు వస్తాయి. మీకు వీడియోలో చూపిస్తున్న రకంగా ఏంటంటే ఉల్లికాడలు నేను కట్ చేసి పెట్టినాక పెరిగినాయి. అవి 2-3 టైమ్స్ నేను మళ్ళీ ఉల్లికాడలు దాన్ని వాడాను అనమాట. సో ఉల్లికాడలు మనం ఒక్కసారి 10 రూపీస్ కొనుక్కున్నాం అనుకోండి, మనకి మనం కనీసం 30 రూపీస్ వర్త్ తీసుకోవచ్చు మనం వాడిన ఉల్లికాడలలో. అంటే ఒకసారి వాడిన తర్వాత 10 రూపీస్వి నెక్స్ట్ మనం 3 టైమ్స్ వాడుకోవచ్చు అనమాట. సో అంత బాగా ఉల్లికాడలు మనకు లాభం ఇస్తాయన్నమాట. ఉల్లికాడలు కూడా చాలా ఈజీ. అలాగే ఉల్లిపాయలు మీకు చెప్పాను కదా, అవి కూడా వస్తాయి. అయితే ఉల్లిపాయలకి మళ్ళీ ఉల్లిపాయలు కింద రాకపోవచ్చు అండి. ఉల్లిపాయలు దానికి మళ్ళీ ఫ్లవర్ ఇట్లా మీకు క్యారెట్కి చెప్పాను, అలాగే ఫ్లవర్ వస్తే మళ్ళీ దానికి సీడ్స్ వస్తే మళ్ళీ సీడ్స్ వస్తే ఉల్లిగడలు వస్తాయనుకుంటా. నా దగ్గర అయితే ఉల్లిగడలు మాత్రం రాలేదు, కట్ చేసి పెట్టిన వాటికి ఉల్లిగడలు అయితే రాలేదు. ఓన్లీ పొటాటోకి మాత్రం ఫుల్ పొటాటో వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్. బీట్రూట్లో మీకు ఎలాగో మార్కెట్లోనే మీకు దానికి గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి రూట్ పైన, ఆ మొలకలు తీసేసి కట్ చేసేసి పాట్లో పెట్టేస్తే లీవ్స్ ఇస్తాయి, హెల్దీ గ్రో అవుతుందండి బీట్రూట్ కూడా. బీట్రూట్ దీనికి కూడా రాలేదు, కానీ ఆకులు బాగా వస్తాయి, టేస్టీగా ఉంటుంది అండ్ చాలా న్యూట్రిషియస్ అనమాట బీట్రూట్ ఆకులు. ఐరన్ చాలా ఉంటుందన్నమాట, సో అది కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎల్లిపాయలు ఉంటాయి కదండి, ఎల్లిపాయలు ఎప్పుడప్పుడు ఏమవుతాయంటే మొలకలు వచ్చినట్టుగా పాడైపోయినట్టుగా అనిపిస్తాయి అవి, కానీ గ్రీన్ కలర్ మొలకలు వచ్చినట్టుగా ఉంటాయి. అవి మాత్రం మనం పెట్టేసామనుకోండి పాట్లో అవి బాగా గ్రో అవుతాయి. దాని కాడలు కూడా మనము ఈ పప్పులోకి కానీ ఎక్కడైనా పంజంట్ స్మెల్ మనకి వెల్లుల్లి వేసే బదులు ఒకవేళ వెల్లిపాయ లేదనుకోండి అప్పుడు ఈ ఆకులు కూడా వేస్తే దాని ఫ్లేవర్ వస్తుందన్నమాట. అలా నేను వాడుకున్నాను. తర్వాత ఎల్లిగడ్డల టైప్ ఫుల్ వచ్చింది, దాంట్లో ఒక 2-3 ఇవి కూడా వచ్చాయి. చాలా చిన్న బాక్స్ లాంటిది అంటేసాను, దానికి ప్లేస్ లేక అంతే పెరిగిందనమాట. బట్ ఒక పెంచితే మళ్ళీ ఒక ఉల్లిపాయ అయితే అంటే ఉల్లిగడ్డ మొత్తం బంచ్ అయితే వచ్చింది, అది మాత్రం నేను చెప్పగలను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అల్లం అండి, అల్లం కూడా బాగానే పెరుగుతుంది. అల్లం కూడా ఒక్కొక్కసారి మనకి ఇట్లా లైట్ యెల్లో కలర్లా బయటికి మొలకల్లాగా వస్తాయి కదా, అవి కూడా కట్ చేసి పెడితే అల్లం వస్తుంది. బట్ నాకు ఆకులే వచ్చాయి, అల్లం వచ్చిందో లేదో నేను ఇంకా చూడలేదు, ఇంకా అది మరి చూడాలి అది ఎట్లా వస్తుందో. ఆకులు మాత్రం బాగానే వచ్చింది, అది కూడా బాగానే గ్రో అవుతుంది అని చెప్పాలి. సో ఈ విధంగా మనము ఏదైనా కూరగాయలు అండర్గ్రౌండ్ వెజిటబుల్స్ స్పెసిఫిక్గా ఇలాగ ఒకసారి వాడేసిన తర్వాత పడేయకుండా మళ్ళీ మట్టిలో పెడితే అవి బాగా వస్తాయన్నమాట. ఆలుగడ్డలు వాటర్లో పెట్టి పెంచితే బాగా వచ్చాయి, అంటే ఈజీ ప్రాపగేషన్ అయినాయి. సో అది మాత్రం ఆ ప్రొసీజర్ వాడితే చాలా ఎక్కువగా ఆలుగడ్డలు వచ్చాయి. సో ఈ వీడియో ఒకవేళ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో.